జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో మొత్తానికి ఇటు యూపీ అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒకవైపు, మరోవైపు ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలు ఒకవైపు తమ బల ప్రదర్శనలు చేశాయి. మొత్తానికి దేశంలో ఎన్నికల వాతావరణం మొదలైన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి కీలక వ్యూహాలు రచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇటు ఎన్డీఏ మిత్రపక్ష కూటమి, మరోవైపు అటు యూపీఏ టూగా ఉన్న ఇప్పటివరకు అటు యూపీఏ అనే పేరు కాకుండా ఇండియా అనే పేరు మీద మొత్తానికి అన్ని పార్టీలు కూడా విపక్ష కూటమి ఏర్పాటు చేసుకుని తీవ్ర వ్యూహాలు రచించాయి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం అయితే మొదలైంది. మరోవైపు ఇటు ఎన్డీఏ, మరోవైపు ఇండియా పేరిట మొత్తానికి తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ పార్టీలన్నీ కూడా ఎటువంటి వ్యూహాలతోటి వెళ్తున్నాయి, సో ఏ విధంగా ముందుకు కదలబోతున్నాయి సార్వత్రిక ఎన్నికల వైపు అనేది మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు కీర్తిరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. కీర్తిరెడ్డి గారు నమస్తే అండి. అండ్ మరోవైపు బోరెడ్డి అయోధ్యరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అయోధ్యరెడ్డి గారు నమస్కారం అండి. యా కీర్తిరెడ్డి గారు, మొదటగా సో ఎన్డీఏ మొత్తానికి అందరూ మిత్రపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక వ్యూహ రచన కోసం మొత్తానికి బల ప్రదర్శన అయితే చేశాయి, సో ఎటువంటి రెజల్యూషన్ తోటి ముందుకు వెళ్ళబోతున్నారు నిన్నటి మీటింగ్ తర్వాత? నిన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఎన్డీఏ మిత్రపక్ష మొత్తం 38 మిత్రపక్షాలు నిన్న అందరం కూడా కలిసి 25 ఇయర్స్ అవుతా ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడి 25 సంవత్సరాలు అవుతా ఉంది. 25 సంవత్సరాలు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరు కలిసి కట్టుగా దేశం కోసం ఏ విధంగా పనిచేస్తా ఉన్నాము. గత కొన్ని 9 సంవత్సరాలలో చేరుకున్నటువంటి లక్ష్యాలు కానివ్వండి, ఇక ముందు చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలు కానివ్వండి, ఇవాళ అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణం ఇది. ఇంకొక 25 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల భారత దేశాన్ని మనం చూడబోతాం స్వతంత్రం వచ్చి. ఆ ఈ 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఏ విధంగా విశ్వగురుగా మార్చాలా, ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి అనేక అంశాలు, ఇవాళ ఏ విధంగా ఏదైతే సిద్ధాంతంతో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఎన్డీఏ, ఇవాళ నిన్న ఒకసారి 25 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ఒకసారి అందరు కూడా కలిసి, ఎలక్షన్స్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా కార్యాచరణ ఉండాలా, ఏ విధంగా ముందుకు పోవాలా, ఎలాంటి పథకాలు, ఎందుకంటే ఇవాళ భారతదేశం అనేది అనేక రాష్ట్రాలతో కూడుకున్నటువంటి దేశం. మన భారతదేశం రాష్ట్రాల యొక్క వారి యొక్క అక్కడ ఉండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలను కూడా ఇవాళ తీసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మీటింగ్ జరిగింది. చాలా చాలా విషయాలు అందులో చర్చలోకి వచ్చినాయి. ఇవాళ మొత్తానికి కూడా మరి నరేంద్ర మోడీ గారు కానివ్వండి నిన్న చెప్పారు మీటింగ్ లో వారి యొక్క ప్రసంగం గనక మనం వింటే గనక అందులో క్లారిటీగా చెప్పారు మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఎన్డీఏ వైపు చూస్తా ఉన్నాయి, మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్లు చాలా దగ్గరగా ఉన్నటువంటి తరుణంలో ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారు వేచి చూద్దాం అనేటువంటి దూరంలో మిగతా దేశాలన్నీ ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తుందో, ఏ ప్రభుత్వంతో ఏ విధంగా మనం మెలగాలి, ఏ ప్రభుత్వంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అని ఆలోచిస్తారు దేశాలు కాని. కానీ ఇవాళ ముఖ్యంగా అన్ని దేశాలు కూడా ఇవాళ భారత రాయబారుల్ని వాళ్ళ దేశాలకు పిలవడానికి ఇవాళ చాలా ఔత్సాహికంగా ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాయంటే ఇవాళ ఎన్డీఏ పై ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఇవాళ ప్రపంచ దేశాలకు కూడా ఇవాళ పూర్తి నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ కూటమి అనేటువంటి విశ్వాసాన్ని ప్రపంచ దేశాలు కూడా కనబరుస్తా ఉన్నటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. ఎన్డీఏ కూడా కొత్త నిర్వచనం చెప్పారు మోదీ గారు. అవునండి, న్యూ విజన్ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము, ఎప్పటి నుంచో మోడీ గారు చెప్తా ఉన్నారు న్యూ విజన్ ఆఫ్ ఇండియా ఏంటంటే డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి, ఏ అంటే ఆస్పిరేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అని చెప్పేసి. ఇవాళ అంటే ఏదైతే ఇండియాని నిర్మించుకోవాలి మనం అనుకుంటున్నామో, ఏదైతే మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా మనం ఉంచుకోవాలనుకుంటున్నామో ఆ నిర్వచనాన్ని నిన్న చాలా క్లారిటీగా చెప్పారు. ఓకే ఓకే రైట్. అయోధ్యరెడ్డి గారు, సో
ఐఎన్డిఐఏ ఇండియా అని పేరు పెట్టారు. అంటే ఈ పేరుకు ఎలాంటి కసరత్తు జరిగింది? అంత ఈజీగా ఒక పేరుకు కంక్లూజన్ రావడం, ఎన్ని పార్టీలు కలిసి ఆ పేరుకు రావడం అనేది సో ఒక పెద్ద కసరత్తే జరిగి ఉంటుంది. అండ్ నితీష్ కుమార్ గారు అభ్యంతరం చెప్పారు, బట్ స్టిల్ ఫైనల్గా ఇండియా అనే పేరు వచ్చింది. సో ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే యూపీఏ 2 తర్వాత 3 అని పెట్టుకోవచ్చు కదా, బట్ అలా కాకుండా ఈ పేరు అండ్ సో ఓవరాల్గా ఈ పేరుకు సంబంధించిన కసరత్తు ఏ విధంగా జరిగింది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. సాధారణంగా ఇప్పుడు భారతదేశము, ఇంతకుముందు మన మిత్రురాలు చెప్పినట్టు భారతదేశం అనేక రాష్ట్రాల కలయిక. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంస్కృతి ఉంది, ఒక కల్చర్ ఉంది, తర్వాత ఒక్కొక్క జీవన విధానం ఉంది. మనం నాగాలాండ్ చూస్తే, అరుణాచల్ ప్రదేశ్ చూస్తే, మన తెలంగాణ చూస్తే క్వైట్ డిఫరెంట్. ఇక్కడికి ఇక్కడ ఉంది, రాజస్థాన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ క్వైట్ డిఫరెంట్. సో వైవిధ్యంగా ఉన్నాయి, చాలా వైవిధ్య భరితమైన దేశం అనేది. అయితే అంత దేశంలో ఎక్కడ ఎన్ని వైవిధ్యాలు ఉన్నా ఒక్కటి మాత్రం యూనిఫామ్ కనపడుతుంది. ఏంటి అంటే ప్రజలను విభజించడం ఎట్లా, ప్రజల విభజన అంటే అది మతం పేరు మీద విభజన, కులం పేరు మీద విభజన, ఉన్నోళ్లకు లేనోళ్లకు మధ్యన విభజన. దీని ద్వారా డిస్పారిటీస్ పెరిగి, అంటే ప్రజల మధ్యన అంతరాలు పెరిగి, ఇవాళ భారతదేశంలో ఎంత అసంతృప్తి, అన్రెస్ట్ ఉందో మనం చూస్తున్నాం. ఇది ప్రజలను మన మారుతున్న నాగరికత, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, వీటన్నిటి మధ్యన కలిసి ఉండాల్సిన తరుణంలో ఇవాళ విభజించడం పెరిగింది. ఈ 9 ఏళ్లలో ప్రజలను విభజించడం ద్వారా, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ తన రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది, దేశం మొత్తం మీద కనపడుతున్నది. వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం ఇట్లాంటి వాటి వాళ్ళ నోటి నుంచి రాదు. కేవలం ప్రజలను ఇంకా విభజించడం ఎట్లా, తాతల నాడు ఏం జరిగింది, నెహ్రూ నాడు ఏం జరిగింది, ఇందిరానాడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అది చెప్పి ఇంకా 9 ఏళ్ల అధికారం తర్వాత కూడా ఇంకా విభజించాలనే ఆలోచనతో పనిచేసుకుంటే, అందుకని భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి ఉంచి ఒక తాటి మీద నడపడానికి మనం మరొకసారి మరో స్వాతంత్ర సంగ్రామానికి చేయాల్సిన పని ఏర్పడదు. అందుకని ప్రజల విస్తృతమైన ప్రజల మధ్యన విస్తృతమైన ఏకాభిప్రాయం ద్వారా ప్రజలను కలిపి ఉంచాలని, ప్రజల్ని కలిపి ఉంచడం ద్వారా రాజకీయాలు చేయాలనే ఏకైక లక్ష్యం తోటి ఇవాళ ఇండియా అనే పేరు పెట్టింది. దీనికి జనరల్ గానే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఇప్పటికి కూడా స్ట్రైట్ గా ఏనాడు కూడా బీజేపీ అనేది ఒక అభివృద్ధి గాని, అంటే మీరు చూడండి 9 ఏళ్లలో 1,000 మందికి ఉద్యోగాన్ని కల్పించే ఒక పరిశ్రమను భారతదేశంలో పెట్టలేదు వాళ్ళ. ఓకే, సో ఇవన్నీ రాష్ట్రాల్లో ఓకే, ఇవన్నీ మీరు అంటే మీ బాణాలుగా మీరు తీసుకుంటారు, బట్ ఓవరాల్ గా మీ క్లారిటీస్ అంటే మీరు ఎటువంటి రెజల్యూషన్స్ తోటి వెళ్ళబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో? దేశాన్ని కలిపి ఉంచాలనేది ఏకైక నినాదం ప్రభుభై. ఇప్పుడు మనం చూడండి, దేశంలో అదే చెప్తున్నాం ఇంతకుముందు కూడా, దేశాన్ని ప్రజలను, దేశంలో ఉన్న ప్రజలను విభజించడం ద్వారా అధికారంలోకి రావాలని వాళ్ళ ఎత్తులను తిప్పి కొట్టే విధంగా. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వారు కీర్తిరెడ్డి గారు అన్నట్టు అంటే మనం విశ్వగురువు వైపు ప్రయాణం చేస్తున్నాం, భారతదేశము ప్రపంచం అంతా కూడా గొప్పగా గుర్తిస్తోంది మనల్ని అంటున్న నేపథ్యంలో మీరు సో ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు, మరి ఇక్కడ కాంట్రవర్సీ కాంట్రడిక్షన్ వస్తోంది కదా? 100% అంటున్నాం, వాళ్ళు చెప్పేది పూర్తిగా అబద్ధమని చెప్తున్నాం. 2014లో క్రూడ్ ఆయిల్ ధర, మీకు 2-3 అంశాలు చాలా స్పష్టంగా మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పని పట్టాలు. 2014లో డాలర్ ధర ఎంత, ఇప్పుడు డాలర్ మన ఎంత, మన ఎంత, 8 రూపాయల ఉంది. అప్పుడు 64 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 82.90 రూపాయలు వచ్చి ఎందుకు రూపాయి బక్క చిక్కింది? తర్వాత భారతదేశ ప్రజల సొమ్ముతోని కష్టంతో విదేశాలకు ప్రధానమంత్రి హోదాలు నరేంద్ర మోదీ పోయి భారతదేశంలో ప్రతిపక్షాలను తిట్టగలిగిన దౌర్భాగ్య స్థితికి ఎందుకు పోతున్నాడు? ఒక రాజకీయ నాయకుడుగా, ఒక బీజేపీ అధ్యక్షుడుగానో, లేకపోతే బీజేపీ నాయకుడుగానో వెళ్ళి మాట్లాడితే వేరు. భారతదేశ ప్రజల కష్టార్జితం తోటి విదేశాలకు ఒక ప్రధానమంత్రి హోదాలో పర్యటించి భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలను తిట్టగలిగిన దౌర్భాగ్య స్థితిలో ఆయన ఎందుకు వచ్చింది? తర్వాత క్రూడ్ ఆయిల్ ధర, ఇప్పుడు మనకు 2014లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర 110 బారెల్కు $110 ఉంటే ఇప్పుడు 80 డాలర్లకు $90 తగ్గింది. ఆ రోజు పెట్రోల్ ధర 62 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలకు ఏరింది. ఎందుకు? క్రూడ్ ఆయిల్ ధర ఏమో తగ్గింది, పెట్రోల్ ధర పెరిగింది ఈ 9 ఏళ్లలో. ఎందుకు పెరిగింది అంటే ఇదేనా మీకు విశ్వగురు అంటే? ప్రపంచంలో విశ్వగురువు అంటే ధరలలో పెరగడం, రూపాయి విలువను తగ్గించడం,
ఇదేనా మీరు విశ్వగురువుగా మీరు దేశానికి ప్రపంచానికి చూపించగలిగేది? ఇవాళ 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఉంది. ఇవాళ భారతదేశానికి ప్రపంచానికి తిండి పెట్టగలిగిన స్థితి ఉంది. దానికి హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం, క్షీర విప్లవం, తర్వాత దేశవ్యాప్తంగా ప్రకాణంగా జగుతిక నాగార్ సాగర్ దాకా వందలాది ప్రాజెక్టులు, తర్వాత దానికోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. కానీ 9 ఏళ్లలో ఎల్ఐసి లాంటి సంస్థలను, రైల్వే స్టేషన్లను ప్రైవేటైజ్ చేయడం, అంతర్జాతీయ విమానాశ్రయాలను ప్రైవేట్ చేయడం, ఎన్నో సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మీరంతా అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్ళబోతున్నారు రాబోయే రోజుల్లో. అంటే అదే కాదని చెప్తున్నప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు విశ్వగురువు అంటే ప్రైవేట్ రైల్వే స్టేషన్లను నమ్మడం, విమానాశ్రయాలను నమ్మడం, ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మడం, సో దీనివల్ల పాజిబిలిటీ ఉండదు. ఆఖరికి ఆర్మీని కూడా మనం చూడండి, ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేసి ఓకే ఓకే, రూపాయి వాల్యూని తగ్గించడం, తర్వాత అంత అంత మన ఇది మన పెట్రోల్ ధరలను పెంచడం, అంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లనేమో బారెల్ ధర తగ్గుతుంది, ఇక్కడనేమో పెరుగుతుంది. ఓకే, యా కీర్తిరెడ్డి గారు, కీర్తిరెడ్డి గారు అంటే వారు చాలా సమస్యలు ఉన్నాయి. సో విశ్వగురువు అనేది మీరు కేవలం అబద్ధం చెప్తున్నారు, ఇది విశ్వగురువు గురించి కాదు, ఇక్కడ లోకల్గా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఎక్కరు పెడతా ఉంటున్నారు. సో కీర్తిరెడ్డి గారు అంటే వారు చెప్పేదాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు? ఇవాళ గత 9 సంవత్సరాలలో ఎన్డీఏ పాలన కనుక మనం చూసుకుంటే, ఇవాళ ముఖ్యంగా రైతులకు చేసినటువంటి మేలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో మేమే అందరిని పట్టించుకుంటున్నాము, గరీబీ హఠావు మాతోనే సాధ్యమైంది అని ఏదైతే వాళ్ళు చెప్పినో 60 సంవత్సరాలు, దారిద్ర రేఖలు ఏ విధంగా ఉన్నావు మనకు అందరికి కూడా తెలుసు. ఇవాళ చాలా కమిటీస్ ఇవాళ దారిద్ర రేఖకు ఏ విధంగా దాన్ని అధిగమించి ప్రజలు ముందుకు వస్తా ఉన్నారో చాలా దగ్గరలో కూడా ఇవాళ అన్ని కూడా మనకు తెలిసినాయి. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా రైతులకు చేసినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే, ఇవాళ ఎరువులకు సబ్సిడీ ఇచ్చింది ఏ ప్రభుత్వం అండి? ఇవాళ 108,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఎరువుల పైన ఇవాళ ఇస్తున్నది భారత ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నది. ఇవాళ కిసాన్ సన్మాన్ నిధి ద్వారా మొత్తానికి కూడా అందరికి, రైతులకు అందరికీ కూడా ఇవాళ 6,000 రూపాయలు, వాళ్ళ గుంట ఉండనియండి ఎంతైనా ఉండనియండి, రైతు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ ఫసల్ బీమా పథకం ద్వారా అడుగడుగున కూడా ఇవాళ రైతుల్ని ఆదుకుంటున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ ప్రతి ఒక్క అంశంలో కూడా, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఇవాళ పట్టించుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ కలుపుకొని పోతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం. ఇదే కాకుండా చూసుకుంటే వాళ్ళు ఇవాళ యూపీఏ కూటమి ఏదైతే ఉందో, ఇవాళ ఇండియాగా పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందండి? వాళ్ళే ఉంటారు కదా అప్పుడు ఎవరైతే ఉన్నారో, UPA 2లో ఎవరైతే ఉన్నారో, 1-2 కూటములు ఇంకెక్కువ కలిసినాయి, అవి కూడా ఇప్పుడు ఆప్ లాంటి వాటిని అందులో కలుపుకున్నారు, అవి కూడా ఏ విధంగా అవినీతి కుప్పంలో కూరుకుపోయి ఏ విధంగా అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయో తెలుసు మనకు. ఇవాళ సోనియా గాంధీ గారిని ఏ విధంగా దూషించినరో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు సంస్థలే. అంటే కీర్తిరెడ్డి గారు అంటే మీరే ఉంటున్నారు, మీ వర్షన్ ఏ విధంగా ఉంది అంటే ఇండియా అనే పేరు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి? UPA 3నో లేకపోతే మొన్నటి వరకు PDA అని అనుకున్నారు. ఇవాళ భారతదేశ ముఖ చిత్రంగా ఇవాళ మోడీ గారు మొత్తం అందరు కూడా కొనియాడుతా ఉన్నారు. ఇవాళ భారతదేశము, భారతదేశం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, అది ఎన్డీఏ, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు. ఇవాళ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా యువకుల మనసులలో కానివ్వండి, భారతీయుల మనసులలో ఇవాళ ఇండియన్ ఐకాన్ గా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ నిలిచిపోయిండ్రు. బట్ మీరు విశ్వగురువు అనేది పూర్తిగా అబద్ధం చెప్తున్నారు. భారతీయుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేటువంటి పార్టీగా ఇవాళ బీజేపీ పార్టీ, అతను నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రజల లోపల ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఇవాళ మోడీ గారిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి రైట్ ఒకటి అంటే కేజరెడ్డి గారు ఇందాక అయోజ్యరెడ్డి గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. అంటే సాధారణ ప్రజల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది వారు చెప్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా సరే ఓకే, అన్ని వర్గాల ప్రజలు ప్రజలు ఆలోచించుకుంటారు. బట్ యా ప్రజలు ఆలోచించుకుంటారు, ప్రజల విషయంలోనే చెప్తా ఉన్నాం మేము. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ ప్రజల్ని పట్టించుకుంటుంది కాబట్టే ఇవాళ మా ఓట్ల శాతం చూడండి మీరు. ఓకే, ఇవాళ 2014లో 38% తోని ఎన్డీఏ
ముందు ఉంటే ఇవాల 2019 లో 45% ఓట్ల షేర్ తోని ఇవాల మేము సీట్లు సాధించటము ఆల్మోస్ట్ 250 సీట్ల 50% కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇవాల మొత్తానికి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉంటే 2013 సంవత్సరంలో ఇవాల 5వ స్థానంలో మనం ఉన్నాము మోడీ గారు క్లారిటీ గా చెప్పారు మూడోసారి మనం అధికారంలోకి వస్తాము ఆర్థిక వ్యవస్థలో కూడా మనం 3వ స్థానానికి ఎదుగుతాము బలమైన శక్తిగా ఎదుగుతాము అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇవాళ మేక్ ఇన్ ఇండియా తో యువకులకు ఏ విధంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇవాళ ముద్రా లోన్స్ ద్వారా చాలా మంది ఔత్సాహికమైనటువంటి యువతలో యువత ఇవాళ ఎంటర్ప్రైనర్స్ గా ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ కరోనా లాంటి ఇంత పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశాన్ని ఇవాళ ఆ గడ్డు పరిస్థితిని అధిగమించి ముందుకు రాగలిగినట్టు అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కదా ఓకే ఓకే ఇవాళ ఒక్క మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ ని పంపించగలిగేటువంటి స్థాయిని ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ గా ఇవాళ భారతదేశాన్ని ప్రపంచం ముందుకు తీసుకురాగలిగారు అంటే అది ఎన్డీఏ వల్లనే సాధ్యమైంది ఇవాళ ఏ దేశం ముందు కూడా మనం ప్రాధాన్యపడలేదు దేహి అని ఓకే రైట్ మరోవైపు కీర్తి రెడ్డి గారు యా కీర్తి రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే మనము చేయి చూసి అన్ని దేశాల వైపు చూసినామో ఎవరు సహాయం చేస్తారనేటువంటి స్థితిలో మనం ఉన్నామో యూపీఏలో ఏదైతే మనం ఉన్నామో ప్రతి ఏదైనా పెద్ద హరాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ ఒక హెల్పింగ్ హ్యాండ్ కోసం చూసినాం కానీ ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవాళ చాలా విపత్కర పరిస్థితిలో మనమే ఒక అభయాస్తంగా ప్రపంచ దేశాలకు మిగిలిపోవడం ఇది నిజంగా భారతీయులందరూ కూడా గర్విస్తున్నటువంటి విషయం ఓకే కీర్తి రెడ్డి గారు మరోవైపు కొంచెం పొలిటికల్ గా మనం వెళ్ళినప్పుడు అంటే నిన్నటి వ్యాఖ్యల విషయానికి వస్తే మల్లికార్జున ఖర్గే గారు అంటే పేరు తెలియని పార్టీలు కూడా ఇటు ఎన్డీఏలో వచ్చాయి మీటింగ్కి వచ్చాయి అని తీసుకునే వ్యాఖ్యల్ని అంటే మళ్ళీ ఎలా మీరు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు ఎలా జస్టిఫై చేస్తూ ఉన్నారు ఇవాళ ఒకటే అండి మేము చెప్తా ఉన్నది ఇవాళ వారు ఏదైనా వ్యాఖ్యలు చేయనియండి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ లో మొత్తం 38 పార్టీలు ఉన్నా మేము కలిసికట్టుగా ఉన్నాం ఇవాళ 2014 కానివ్వండి 2019లో కానివ్వండి భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ప్రభుత్వం ఏర్పరచగలిగేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇవాళ మేము కూటమి విలువలకు వాల్యూ ఇచ్చినాము ఇవాళ ఒక 35 పార్టీలు ఏదైతే ఎన్డీఏలో కలిసి ఉన్నాయో వారికి అందరికీ కూడా వారి యొక్క అందరి నిర్ణయాల మేరకు వాళ్ళకందరికీ కూడా ఇవాళ ప్రభుత్వంలో అవకాశం ఇచ్చినాము ఇవాళ ఏదైతే మనము అభివృద్ధి చెందాలి కలిసి కట్టుగా ముందుకు పోవాలనుకున్నామో ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో వాళ్ళకు చోటు కల్పించడం ఇది కేవలం ఎన్డీఏలోనే సాధ్యమైంది ఇవాళ ఇండియాలో కలిసి ఉన్నట్టు ఇండియా కూటమి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అందులో ఉండేటువంటి పార్టీల యొక్క అంశాన్ని కనుక మనం చూసుకుంటే అన్ని కూడా కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకొస్తున్నటువంటి పార్టీలే అవినీతిలో కోరుకుంటున్నటువంటి పార్టీలే మనం మమతా బెనర్జీ కానివ్వండి ములాయం సింగ్ కానివ్వండి ఇవాళ మనం చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా దగ్గరలో ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీలతో వాళ్ళు కలిసి ఉన్నారో ఇవాళ వాళ్ళ యొక్క ప్రాంతాలలో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రాంతాలలో ఏ విధంగా వాళ్ళు లోకల్ ఎలక్షన్స్ లలో అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారో ఒకరి సిద్ధాంతాలపైన ఒకరికి నమ్మకం లేకుండా ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నారు కానీ ఇవాళ ఏ విధంగా వాళ్ళు కలిసి పనిచేస్తారు ఒక స్వార్థంతో కలిసిండ్రు కానీ ఒక లక్ష్యంతో కాదు ఇవాళ దేశానికి ఉపయోగపడేటువంటి కూటమి కాదు అది కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశాల కోసము వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిసినటువంటి కూటమిగా ఇవాళ ఇండియా కనిపిస్తా ఉంది ఐజరెడ్డి గారు దీనిపై మీ స్పందన మరోవైపు అంటే అందరూ ఇప్పుడు మీ సమావేశానికి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఎన్నికల వరకు ఎన్నికల తర్వాత కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందా మరోవైపు అటు ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు 20 లక్షల కోట్ల స్కామ్ అంటూ అవినీతి పార్టీలు అంటూ తర్వాత కుటుంబ పాలనకు సంబంధించిన పార్టీలు అంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు తిప్పికొడుతున్నారా లేకపోతే ఏ విధంగా తీసుకుంటున్నారు దాన్ని కుటుంబ పాలన అనుకుంటే బీజేపీలు మీకు లిస్ట్ ఇస్తే రాసుకుంటారు 85 మంది ముఖ్య నాయకులు ఇవాళ వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లో పెట్టినారు వారి వారసులు వారసులుగా వచ్చిండ్రు వారసులుగా ఉన్నారు వాళ్ళ పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా మీకు 85 పేర్లు ఇస్తాం ఓకే వాళ్ళు మాట్లాడడానికి అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేది ఏదో అని చెప్తారు కదా బీజేపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడతారు వారసత్వం గురించి మాట్లాడతారు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారు ఇవన్నిటి మీద కూడా మేము చాలా స్పష్టంగానే అవినీతి గురించి అంటున్నాం
ఇవాళ వసుంధరరాజ సింధియాను ఎందుకు ఎందుకు వాళ్ళ అవినీతి గురించి ఎంత ఎంత బయటకు వచ్చింది, వాళ్ళ కుటుంబ అవినీతి గురించి వాళ్ళు ఎంతగా ఎంత రాస్తున్నారు. మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ 200 కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం లెక్క ఎక్కువ చెప్పి 200 కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్టుగా వాళ్ళ నాయకులు చెప్పిండ్రు. దాని తర్వాత అదే మధ్యప్రదేశ్ లో వ్యాపం సంగతి ఏంటండి, వరుసగా 53 మంది హత్యకు రేపు ఇవాళకి దాని దిక్కు దీవానం లేదు. కంటిన్యూస్ సీరియల్ కిల్లింగ్స్ ఏం చేస్తారు దాన్ని, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అవినీతి అంతు లేకుంటేనే ఇంకా దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేదేమో అవినీతి గురించి మాట్లాడి వాళ్ళ ఇంకొక వాళ్ళ అవినీతిని దాచిపెడతారు. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏది మిగతా పార్టీలో అవినీతి చెప్తున్నాం, వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ అంటాం, అంటే మనకి రాజకీయాలు ఇట్లా ఉంటే బాగుండు అనుకుని వాళ్ళు ఏదో ఆలోచించి వాళ్ళు చేయడం వల్ల జరుగుతున్న పరిణామాలు తప్పితే వాళ్ళు ఏనాడు కూడా అవినీతి మీద వాళ్ళ పార్టీ నాయకుల అవినీతి వాళ్ళకి కనపడదు, వాళ్ళ పార్టీ నాయకుల కుటుంబ పాలన వారసత్వ రాజకీయాలు వాళ్ళకి కనపడవు. మేము చాలా స్పష్టంగానే అడుగుతున్నాం, మళ్ళా కూడా అడుగుతున్నాం, మీరు దేశానికి అభివృద్ధి వైపు నుంచి అభివృద్ధి కానీ సంక్షేమం ఏం చెప్తున్నారు, 5000 6000 ఇచ్చి లేకపోతే చేస్తున్నాం అంటున్నారు. దేశానికి ఇవాళ మన హరిత విప్లవము క్షీర విప్లవము ప్రాజెక్టులు పరిశ్రమలు ఇవాళ దేశం తిండి గింజల నుంచి, ఇప్పుడు మనము రగ్గారు మీరు హైదరాబాద్ లో మీ తల్లిదండ్రులు సంపాదించినాక తర్వాత ఇల్లు సొంత ఇల్లు ఉండి ప్రశాంతంగా బతకడానికి అర్థం తేడా ఏంటి, మీ తల్లిదండ్రులు మీకు ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆస్తిని క్రియేట్ చేసి ఇక్కడ బతకడానికి ఎంత కష్టపడి ఉంటారు. నా భారతదేశానికి తిండి గింజలకు కొరత నుంచి ఇవాళ ప్రపంచ దేశానికి తిండి పెట్టే స్థాయికి ఎదిగిన ఇవాళ మేడం చెప్తున్నారు. ఏ ఫార్మా కంపెనీ బీజేపీ వచ్చిన తర్వాత ఎన్డీఏ వచ్చిన తర్వాత వింటారు ఒకసారి చెప్తాను, తెలిసే కంపెనీ లేకుంటేనే ఇవాళ కరోనా లాంటి టీకా తయారైందా అండి. కాంగ్రెస్ అధికారం మీరు ఒక చెక్ చేసుకోండి, మీ భారతదేశము తన కోవాక్సిన్ ని మొత్తానికి కూడా కోవాక్సిన్ కానివ్వండి కోవిషీల్డ్ కానివ్వండి భారతదేశంలో తయారైనటువంటి ఒక వ్యాక్సిన్ ఇవాళ దిగుమతి చేస్తున్నామా మనం వ్యాక్సిన్ చెప్పండి సార్, పక్క దేశాల నుంచి దిగుమతి చేస్తున్నామా. ఇవాళ ఆయుష్మాన్ భారత్ లో ఉండేటువంటి పరిధిలో ఇవాళ నిరుపేదలకి చాలా ఏ ఫార్మా కంపెనీ మీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు. యా ఓకే, అంటే అయోధ్య రెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వండి. మరి మేము అడిగేది అదే, పాపం సోదరి కొద్ది ఆవేశం ఎక్కువైతున్నట్టుంది, ఏం లేదు. ఏ ఫార్మా కంపెనీ బీజేపీ వచ్చిన తర్వాత పెట్టింది, బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీ పెట్టి ఏ కంపెనీలో ఏ కోవిషీల్డ్ లేకపోతే ఇంకా ఏ మీరు ఏదన్నా టీకా ఉత్పత్తి చేసి పనిచేయడం చూడండి, ఏదైనా ఒక్క ఫార్మా కంపెనీ చెప్పండి. ఏం మాట్లాడుతూ అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీ పెట్టిందా, దేశం మొత్తంలో జన్ధన్ ఔషధి కేంద్రాల ద్వారా అతి తక్కువ రేట్లకి వాళ్ళు మందులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏ కంపెనీలో తెలుసుకోమనండి అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో పెట్టిన కంపెనీలలో కాంగ్రెస్ హయాంలో స్థాపించిన కంపెనీలు అవన్నీ కూడా బీజేపీ వచ్చిన తర్వాత, బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 1000 మందికి ఉద్యోగం కల్పించే ఒక పరిశ్రమ పెట్టలేదు. అంటే అయోధ్య రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు, సో ఏ ఎవరికి ఎవరి విమర్శలు వాళ్ళకు ఉంటాయి, వాటికి ఆధారాలు అవన్నీ కూడా ఉండాలి. బట్ అయోధ్య రెడ్డి గారు, బట్ ఓవరాల్గా మనం పొలిటికల్ గా మాట్లాడుతున్నాయి, ఆర్జేడీ జేయూడీ కొట్టుకుంటున్నాయి, వాళ్ళ గురించి మాట్లాడదాం, నితిన్ గడ్కరీకి నరేంద్ర మోడీకి వండదు, అద్వానీ చూస్తే ముఖం చూస్తే ధైర్యాన్ని కూడా నేరుగా ధైర్యం కూడా చేయరు నరేంద్ర మోడీ. ఆమె అవినీతిమయమైపోయింది ఢిల్లీలానే, ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో వాళ్ళు కట్టబెట్టారు. దట్స్ వాట్ నేను అదే అడిగాను అయోధ్య రెడ్డి గారిని, అయోధ్య రెడ్డి గారిని నేను అదే విషయం అడిగాను. కీర్తి రెడ్డి గారు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుకుంటే పోతే ఉపయోగం లేదు. యా కీర్తి రెడ్డి గారు ఒక్కసారి యా కీర్తి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక నిమిషం ఆగి యా కీర్తి రెడ్డి గారు ఒక్కసారి యా అయోధ్య రెడ్డి గారు ఇందాక నేను అడిగింది అదే, నేను అడిగింది అదే అయోధ్య రెడ్డి గారు లేదు అయోధ్య రెడ్డి గారు, నేను కూడా అదే విషయం అడిగాను. నేను అయోధ్య రెడ్డి గారు
ఇండస్ట్రీలు కాకుండా ఓవరాల్ గా కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన కంపెనీలలో తయారు చేసిన మందులు అవి మేము చేసిన మందు వాళ్ళు లేబుల్ వేసుకున్నారు ఏ కంపెనీ కూడా బీజేపీ అధికారం రైట్ రైట్ అందుకే అందుకే ఆ ఇష్యూస్ లోకి వెళ్ళకుండా కాబట్టి చెప్తున్నా వాళ్ళకి అమ్మడం తప్ప పెట్టడం తెలియదు అవి రైల్వే స్టేషన్లు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు ప్రభుత్వ కంపెనీలు కావచ్చు ప్రభుత్వ రంగ కంపెనీలు కావచ్చు వాళ్ళకి అమ్మడం తప్ప కొత్తవి పెట్టడం తెలియదు ఓకే ఓకే సరే సరే అందుకే అయ్యర్ రెడ్డి గారు నేను అడిగేది అదే అన్ని అందరూ కూడా అంటే మీరు ఎవరైతే ఈరోజు మీటింగ్ లో పాల్గొన్నారో అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ల వరకు కలిసి వస్తాయా లేకపోతే మళ్ళీ మధ్యలో ఏమన్నా వేరే రకంగా సమీకరణాలు ఉంటాయి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి మరి వాటి బలాబలాలను కూడా పరిగణలోకి తీసుకొని అందరూ కలిసి ముందుకు వెళ్తారా పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటి గురించి చెప్పండి ఒకటి వాళ్ళ అందరు కలిసి ఉంటారా అన్న దానికి వాళ్ళే చెప్పింది వాళ్ళ లక్ష్యం ఏంది అనేది భారతదేశంలో ప్రజలు రకరకాలుగా విడిపోయినరు విడగొడుతున్నారు ఆ విడిపోయిన ప్రజలను కలపడం ద్వారా బీజేపీ బీజేపీ అనుబంధ సంఘాలు లేకపోతే వాళ్ళ పరివార శక్తులు దేశాన్ని ఎట్లా విడదీసినాయో ఆ విడదీసిన శక్తులను ఏకం చేసి కలవడం ద్వారా ఇలా భారతదేశాన్ని కలిపి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడం ద్వారా కలవాలనే లక్ష్యంతో కలిసింది కాబట్టి అందరం కలిసి ఉంటామని వాళ్ళే చెప్తున్నారు ఓకే అంటే ప్రాంతీయంగా అంటే ప్రాంతీయంగా ఆలోచించినప్పుడు సార్ అంటే నేషనల్ లెవెల్లో ఓకే బట్ ప్రాంతీయంగా ఆలోచించినప్పుడు సో భారతీయ జనతా పార్టీని ఓడించగలిగే సత్తా ఉంది అని అనుకునే పార్టీలు కొన్ని ఉంటాయి కదా సో అవన్నీ కూడా మరి మీతో ఏ విధంగా కలుస్తున్నాయి జాతీయ స్థాయిలో పొత్తుల విషయంలో అదే అంటున్నాం ప్రాంతీయ పరిణామ ప్రాంతీయ అవసరాలు ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ఆకాంక్షలను కొంత విడివడికి చూడాల్సి వస్తుంది మొత్తం భారతదేశమే ప్రమాదంలో ఉంది భారతదేశం ప్రమాదంలో ఉన్న భారతదేశాన్ని కాపాడడానికి ఇలా విడగొట్టి భారతదేశాన్ని అమ్మడానికి సిద్ధంగా తయారు చేసిన బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఏకైక లక్ష్యం తోటి వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలన్నీ ఏ ఉమ్మడి లక్ష్యం తోటి కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకుని వాళ్ళే చెప్పింది మీరు మేము చెప్పడం కాదు ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని మీరు చెప్పిండ్రు నిన్న మీరు కూడా ప్రసారం చేస్తున్నారు మీకు తెలుసు దాంట్లో మేము చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన పార్టీగా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న పార్టీగా రాజకీయ అవసరాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవడానికి అందరితో కలిసి పనిచేయడానికి పెద్ద నగం వ్యవహరిస్తున్నారు చూస్తున్నారు కూడా దాంతో పాటు ఇక అవినీతి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడతా వాళ్ళు వినగలిగినట్టుంటే తర్వాత ఇంతకుముందు కూడా మేము అడిగిన మా సమాధానం మళ్ళీ లోతుల్లోకి వెళ్ళకండి మీరు అంటే మీరు అడిగినప్పుడు ఇంతకుముందు మేము చెప్పింది చూడండి వాళ్ళు ఏదో విమర్శించి అవతల పడదాం అనుకుంటే కాదు రూపాయి మారకం మళ్ళీ స్పెసిఫిక్ ఇష్యూస్ వెళ్ళకండి స్పెసిఫిక్ ఇష్యూస్ వెళ్తే మళ్ళీ దానికే సెపరేట్ డిబేట్ అవుతుంది బట్ ఇంకొకటి విదేశీ శక్తుల అయోధ్య విదేశీ శక్తుల సహకారం లేకుండా మేము పరిపాలన చేశాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండింది మాకు అని అటు బీజేపీ అండ్ మిత్రపక్షాలు చెప్పుకుంటున్నాయి మరి మీరు మాత్రం ఇక్కడ ఆపోజిషన్ ప్రజాస్వామ్యానికి ఏదో ఇబ్బంది కలుగుతోంది లేకపోతే బీజేపీ వ్యతిరేక కూటమి మోదీ వ్యతిరేక కూటమి అని మాత్రమే ఎటువంటి జయం లేకుండా వెళ్తున్నారనేది వారి విమర్శ వాళ్ళ విమర్శ ఓకే నేను ఇంతకుముందే చెప్పిన భారతదేశ ప్రజల సొమ్ముతోని ప్రధానమంత్రి హోదాలో విదేశాల్లో పర్యటించినప్పుడు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలను విమర్శించగలిగినంత విశాలతత్వం ఉంటుంది అలాగే ఓకే మీరు ఒక రాజకీయ పార్టీ అధినేతగా పోయి ప్రచారం చేసుకోవడం అక్కడ ఉన్న నాయకులను మొబిలైజ్ చేసుకోవడం వేరు కానీ ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ప్రభుత్వ సొమ్ముతో విదేశాలకు పోయి భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు కన్స్ట్రక్టివ్ గా లేవు అని మాట్లాడతారు ఆయన ప్రధానమంత్రి యా బట్ ఓవరాల్ గా ఇటు మరోవైపు అటు పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా తర్వాత ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో మరి ఎలాంటి పరిస్థితులు ఉండవు తటస్థంగా ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ మరి వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు అంటే అటు బీజేపీ అండ్ మిత్రపక్షాలు కావచ్చు అటు కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలు కావచ్చు ఎవరిని గెలవకుండా తటస్థంగా ఉన్నాయి ఇవాళ చూసుకుంటే కనుక ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన కూడా ఇవాళ ఈ 38 పార్టీలు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది. దాన్ని మేము కలుపుకొని ముందుకు పోతా ఉన్నాము. ఖచ్చితంగా అది నిన్న మనకు కనిపించినటువంటి అంశమే, ఇంతకు ముందు కూడా మనకు తెలిసినటువంటి అంశమే. ఇవాళ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇవాళ ఇండియా ఏదైతే ఫామ్ అయిందో, వాళ్ళు ఏ విధంగా ఇవాళ వాళ్ళ యొక్క కలిసినటువంటి విధానాన్ని ఏ విధంగా వాళ్ళు జస్టిఫై చేసుకుంటారో చెప్పాలి. ఇవాళ కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టు కొట్టుకుంటున్నారు, ఇవాళ టిఎంసీ కమ్యూనిస్టు కొట్టుకుంటారు, ఆర్జేడి జేయుడి కొట్టుకుంటారు. జాతీయ స్థాయిలో మేమంతా ఏకమయ్యాం అనేది వారు క్లియర్ గా చెప్తున్నారు. ఒక నిమిషం మీరు అన్నదానికే జాతీయ స్థాయిలో వారంతా ఏకమయ్యారు. జాతీయ స్థాయి అంటే ఇప్పుడు వారి యొక్క మొత్తం భావజాలము వారి యొక్క సిద్ధాంతమే విరుద్ధమైనప్పుడు ఏ విధంగా కలిసి పనిచేస్తారు? అలా వారి యొక్క సిద్ధాంతము వారి భావజాలమే పూర్తిగా డిఫరెన్స్ అయినప్పుడు ఏ విధంగా పనిచేస్తారు? ఇవాళ పంజాబ్ లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ బేసిస్ మీద గెలిచింది? ఏ కాంగ్రెస్ పూర్తిగా కూడా అవినీతిమయంలో కూరుకుపోయింది అనేటువంటి అభియోగంతోనే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో కానివ్వండి, పంజాబ్ లో కానివ్వండి గెలిపించారు. ఇవాళ అది మరి ఈ కూటమిలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి కలిసి పనిచేస్తారు? ఇవాళ కూటమిలో కలిస్తే ఇంకా అయిపోయిందా? వాళ్ళంతా కూడా ఇప్పుడు కలిసిపోయినట్టేనా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా అవినీతి లేనట్టేనా? రైట్, అదే అంటున్నారు కదా, అదే అంటారు. ఇంకా మీరు ప్రధాని హోదాలో ప్రభుత్వ సొమ్ముతోటి విదేశాలకు వెళ్లే ప్రధానమంత్రి ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ విదేశాలకు వెళ్తే అక్కడ ఉండేటువంటి భారతీయులకు ఏ విధంగా గౌరవం పెరిగింది? ఇవాళ G20 లాంటి సదస్సులు ఇవాళ భారతదేశంలో జరుగుతా ఉన్నాయంటే ఇవాళ ఒకసారి మన యొక్క దౌత్య నీతిని ఒకసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా బలపరిచారు ఒకసారి తెలుసుకోవాలా? ఇవాళ ఎలక్షన్స్ ఇంత దగ్గరగా ఉండేటువంటి తరుణం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ అనేక దేశాలు చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం కోసం ఇవాళ పిలుస్తున్నారు. ఇవాళ అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో మన భారత పిల్లలు ఎవరైతే ఉన్నా చదువుకోవడానికి పోయినటువంటి పిల్లలు అక్కడ చిక్కుకొని పోతే ఏ విధంగా దౌత్య నీతి ప్రదర్శించి ఇవాళ వారిని అందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ మన దేశాలకు ఏ విధంగా తీసుకొచ్చారు? ఇవాళ మన దేశాల నుంచి పోయి అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి దేశాలలో ఎలాంటి సౌలభ్యం లభిస్తా ఉంది? మన దేశం నుంచి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి చాలా మంది యువతకి ఇవాళ ఏ విధంగా మేలు జరుగుతా ఉంది? ఇవాళ ఇవన్నీ కూడా ఇవాళ రష్యా ద్వారా ఇవాళ యుద్ధం జరిగినాడు, క్రూడ్ ఆయిల్ ని ఏ విధంగా మనం కొనుక్కోగలిగినాం? ఇవాళ అమెరికా లాంటి దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా పెడుతున్నటువంటి ఏవైతే కొన్ని ఆంక్షలకి కట్టుబడి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి పెద్ద పెద్ద దేశాలు కూడా. కానీ ఇవాళ భారతదేశము ఇవాళ ఏ ప్రపంచ దేశాలు పెడుతున్నటువంటి ఆంక్షలకు తలగ్గకుండా ఇవాళ ఒక ఆత్మ నిర్భర్ భారత్ గా దేశం మొత్తం కూడా వాళ్ళు మనల్ని అవలంబించేటువంటి పరిస్థితి ఇవాళ యోగా కానివ్వండి, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ దాన్ని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దీని ద్వారా ఉపయోగం జరుగుతా ఉంది. ఇవాళ మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతా ఉన్నాయి. కీర్తిరెడ్డి గారు, నేను అడిగింది వేరు, మీరు చెప్పేది వేరు. కీర్తిరెడ్డి గారు, నేను ఏమంటున్నాను, ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇటు తెలంగాణలో గానీ తటస్థంగా ఉన్న పార్టీల పరిస్థితి ఏమిటి అని అడిగారు. వాళ్ళు నిర్ణయించి చెప్తారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారితో మేము ఎట్టి పరిస్థితిలో కలిసిపోయేది లేదు అని మేము క్లారిటీగా చెప్తున్నాము. కేసీఆర్ గారు ఇంతకు ముందు కలిసి ఉన్నది యూపీఏ ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు చెప్పాలా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా, కేసీఆర్ తో ఈ దాబు దోబుచ్చులాట ఏంటిది అనేది వాళ్ళు చెప్పాలా? ఇద్దరిని అడుగుతున్నాను నేను, అయ్యర్ రెడ్డి గారిని కూడా అడుగుతాను. కాంగ్రెస్ లో ఎవరు గెలిచినా కూడా గిఫ్ట్ ర్యాప్ గా వాళ్ళని మంచిగా గిఫ్ట్ ప్యాక్ గా చేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయ్యర్ రెడ్డి గారు సో ఇప్పుడు అంటే మొన్నటికి మొన్న పాట్నా యా అయ్యర్ రెడ్డి గారు ఒక్కసారి కీర్తిరెడ్డి గారు ఒక్కసారి ప్లీజ్
యా కీర్తి రెడ్డి గారు అయోధ్య రెడ్డి గారు ఒకసారి అంటే ఇప్పుడు పాట్నా మీట్ తర్వాత అఖిలేష్ యాదవ్ గారు తెలంగాణకు రావడం కేసీఆర్ గారిని కలవడం ఇదంతా జరిగింది సో ఓవరాల్ గా చూస్తే అంటే ఇందాక కీర్తి రెడ్డి గారిని కూడా అదే అడిగాను సో ఈ ఏ టీంలు బి టీంలను వస్తాయి మళ్ళీ బట్ ఓవరాల్ గా ఇక్కడ తటస్థంగా ఉన్న పార్టీల పరిస్థితి ఏమిటి రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది తటస్థ పార్టీలు ఏం లేవు రా గారు టిఆర్ఎస్ అనేది బీజేపీకి జాతీయ స్థాయిలో తొమ్మిదేళ్ల పాటు తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉంటే తొమ్మిదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఏనాడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ నాయకులు గాని టిఆర్ఎస్ రైట్ మళ్ళీ ఆ ఇష్యూస్ కి వెళ్ళకండి సార్ ఆ ఇష్యూస్ మీరు మళ్ళీ పాతపాత ఇష్యూస్ కాకుండా ఒక భవిష్యత్తు మీరు మాట్లాడమన్నా చెప్తా మాట్లాడండి మీరు ఏం మాట్లాడమంటారు రాసిస్తారు నేను భవిష్యత్తు ప్రణాళిక గురించి నేను భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇది మళ్ళీ ఏ టీం బి టీం చర్చ కాదు భవిష్యత్తు ప్రణాళిక గురించి ఏం చర్చ ఏంది వాళ్ళు ఎందుకు రారు అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటారు సార్ వాళ్ళు అఖిలేష్ యాదవ్ గారు కలిశారు కదా మరి అది అది ఎటువంటి సంకేతం అని నేను అడుగుతున్నా అందుకే ఆ సంకేతం ఏందో టిఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు మేము చెప్తున్నాం ఇక్కడ క్లారిటీగా టిఆర్ఎస్ గురించి మాట్లాడతాం అది అఖిలేష్ గురించి కేసీఆర్ కేసీఆర్ గురించి అఖిలేష్ చెప్పుకుంటారు అది నాకు సంబంధించింది కాదు మేము చెప్పేది ఇప్పుడు టిఆర్ఎస్ ఎందుకు కలవలేదు అంటున్నాం కదా టిఆర్ఎస్ కాంగ్రెస్ తో ఎన్నడూ కలవదు కారణం ఏంటి అంటే బీజేపీ బీజేపీకి అవసరం ఉన్న ప్రతిసారి కేసీఆర్ సపోర్ట్ చేసినట్టు మీకు 10 ఎగ్జాంపుల్స్ ఇస్తా టిఆర్ఎస్ కు అనుకూలంగా 10 సార్లు వీళ్ళు పనిచేసి మీకు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇస్తా ఇవాళ కాళేశ్వరం గాని అవినీతి ఉందంటాడు నడ్డా దాని మీద చర్యలు ఉండవు స్టిక్కర్ స్కామ్ గురించి అదే బీజేపీ నాయకులు మాట్లాడతారు వాటి మీద చర్యలు ఉండవు వాళ్ళకు అనుకూలంగా ఏం చేయాలనో టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ కు అనుకూలంగా బీజేపీ నాయకులు పనిచేస్తారు అవి రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నోట్ల రద్దు మీరు ఏ నిర్ణయం జిఎస్టీ ఏ నిర్ణయం బీజేపీ తీసుకున్నా ఇలా టిఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుంది టిఆర్ఎస్ ఎన్ని తప్పులు చేస్తారు వాళ్ళే అంటారు వాళ్ళని కాపాడేది బీజేపీ నాయకులే మాట్లాడతారు ఢిల్లీ ఇలా తిడతారు కేంద్ర మంత్రులు వచ్చి చక్కగా ప్రగతి భవన్ పోయి ఛాయలు కాఫీలు లంచ్లు డిన్నర్ చేసుకుంటారు బీజేపీ ఆఫీస్ ఉందని అవసరం వాళ్ళకు ఉందని కూడా గుర్తురాదు తెలంగాణలో బీజేపీ కంటే టిఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది సమర్థవంతమైన శాఖ అని తెలంగాణలో బీజేపీకి వాళ్ళ శాఖనే అక్కర్లేదని వాళ్ళ శాఖనే కేసీఆర్ అంటాడు ఓకే సార్ ఓకే అయ్యన్ రెడ్డి గారు మొన్న లింగోజిగూడల ఒక నిమిషం మొన్నటికి మొన్న లింగోజిగూడల ఒక బై ఎలక్షన్ జరిగితే టిఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టకుండా బీజేపీకి సపోర్ట్ చేసింది టిఆర్ఎస్ మొన్నటికి నిన్న అది రీసెంట్ గా సోపతులు వాళ్ళ మధ్యన ఉంటాయి వాళ్ళు ఎన్నడూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలను కేసీఆర్ కలిసి తన కూడమన్నాడు కేవలం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వాటిని చీల్చడం కోసం బయట అట్లా పెట్టి కేసీఆర్ రైట్ అయ్యన్ రెడ్డి గారు ఫైనల్ గా ఓవరాల్ గా అంటే నిన్న జరిగిన మీట్ తర్వాత నేను అనేది ఏంటంటే సో ఒకే ఒక వ్యక్తిని అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒకే ఒక వ్యక్తిని నిలబెట్టే పరిస్థితి ఉందా లేకపోతే దానికి వేరే వ్యూహాలు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఒక కంక్లూజన్ సార్ మేమనేది అంతిమంగా వ్యక్తుల కోసం కూటమి కాదు దేశం కోసం కూటమి దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను విభజిస్తున్న ఈ సమయంలో దేశాలను కలిపి ఉంచడానికి అప్పుడు ఉన్న ప్రజల మద్దతును బట్టి ఎవరు దానికి నాయకత్వం వహించాలనేది తప్ప కేవలం వ్యక్తి కోసం ఏర్పడిన కూటమి కాదు కూటమి దేశం కోసం ఏర్పడిన కూటమి దేశాన్ని రక్షించడానికి దేశాన్ని కలిపి ఉంచడానికి దేశాన్ని గెలిపించడానికి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏర్పడిన కూటమి అప్పటికి ప్రజల మద్దతును బట్టి నాయకుడు ఎవరనేది ఉంటది నిన్న జరిగినటువంటి ఎన్డీఏ 25 సంవత్సరాల యొక్క భాగస్వామ్యం యొక్క సమావేశం ఏదైతే ఉందో అది దిగ్విజయంగా జరిగింది ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి ఈ పార్టీలకు అన్నిటికీ కూడా ఎక్కడ కూడా విభేదాలు లేవు వాళ్ళందరూ కూడా కలిసి ఒకే లక్ష్యం కోసం భారతీయ
పనిచేస్తున్నారు భారత దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి అంశం మీద కలిసి పనిచేస్తున్నారు అనేటువంటిది నిన్న చాలా క్లారిటీగా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ఏ విధంగా కలిసి పనిచేస్తాం ఇక ముందు కూడా ఏ విధంగా కలిసి పనిచేస్తాం భారతదేశం యొక్క 100 సంవత్సరాల యొక్క స్వతంత్ర సంబరాలను జరుపుకునేప్పుడు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందనే ఒక విశ్వాసాన్ని నిన్న మనందరికీ కూడా కనిపించింది. ఇవాళ ఇండియా కూటమి ఏదైతే ఏర్పడిందో అది కేవలము అది వారి యొక్క ఒక స్వార్థంతో ప్రయోజనాల కోసమని వాళ్ళైతే చెప్తా ఉన్నారు కానీ అది కేవలం ఒక ఇండివిజువల్ లక్ష్యాల కోసం మాత్రమే ఏర్పడింది అనేటువంటి అంశం అక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అయోధ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో మొత్తానికి దేశ ప్రయోజనాల కోసమే మేమంతా ఏకతాటిపైకి వచ్చాము అంటూ మొత్తానికి ఇండియా కూటమి చెప్తుంటే మరోవైపు విశ్వగురు వైపు భారత్ని తీసుకువెళ్తామంటూ ఎన్డీఏ చెప్తోంది. బట్ ఏదేమైనప్పటికీ బల ప్రదర్శన అయితే జరుగుతోంది. సో విడతల వారీగా ఈ సమావేశాలు జరుగుతాయి, ముందు ముందు కూడా ఇంకా కీలక పరిణామాలు ఉంటాయి. బట్ ఏదేమైనా ప్రజల కోర్టులో ఉంది, మరి ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు విజయ తీరాలను తాకుతారనేది చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిష్కారాలు ఉంటాయనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.